దేవుడికి దీపారాధన చేసేటప్పుడు మనం ధూపం వెలిగిస్తుంటాం కదా, ఆ ధూపం కడ్డీలు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు మన ఇంట్లో ఉండే వస్తువులతోటి. ముందుగా నేను ధూపం కడ్డీలు తయారు చేసుకోవడానికి ఇలా చామంతి పూలు తీసుకున్నాను. ఈ పూల రెక్కలు మొత్తం ఒలచాలి. మనం దేవుడి దగ్గర వెలిగిస్తున్నాం కాబట్టి ఫ్రెష్గా ఉండే పూలు మాత్రమే తీసుకోవాలి. ఇలా ఫ్రెష్ పూలు మాత్రమే తీసుకోవాలి. ఇలా రెక్కలు మొత్తం ఒలుచుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకున్నాను. కడాయిలో మనం ఒలిచి పెట్టుకున్న పూల రెక్కలు ఉంటాయి కదా, ఆ రెక్కలు మొత్తం వేస్తున్నాను. వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. ఇలా వేయించిన పూల రెక్కలన్నీ ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇలా వేయించి తీసుకున్న పూల రెక్కలు కొద్దిగా చల్లారాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నాను. మనం వేయించి పెట్టుకున్న పూల రెక్కలన్నింటినీ మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. మూడు కర్పూరం బిళ్ళలు వేస్తున్నాను. ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేయడం వల్ల మనం ధూపం వెలిగించినప్పుడు మంచి సువాసన వస్తుంది కాబట్టి ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను. చిటికెడు పచ్చకర్పూరం వేస్తున్నాను. మనకు పూజా సామాగ్రి అమ్మే చోట పచ్చకర్పూరం అని అడిగితే ఇస్తారు. ఒక స్పూను నల్ల గుగ్గిలం వేస్తున్నాను. ఇది వేయడం వల్ల ధూపం అనేది మంచి సువాసన వస్తుంది కాబట్టి నల్ల గుగ్గిలం మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకొని వస్తాను. మెత్తటి పేస్ట్లా మిక్సీ పట్టుకున్నాను. దీనిలో వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవి పచ్చి పువ్వులు కాబట్టి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. నేను తీసుకున్న కొద్దిగా పువ్వులు కాబట్టి కొద్దిగా వచ్చింది నాకు పేస్ట్. ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని చూసారు కదా, షాప్లో ఉన్న డిజైన్ లాగా మనం ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న వాటన్నింటినీ ఒక్కొక్కటి పక్కన పెట్టుకుంటున్నా. ఇలా కొద్దిగా గోళీ సైజులో తీసుకోవాలి. తీసుకొని కొద్దిగా ఇలా చేతులతో అంటే కొద్దిగా ఇలా వెడల్పుగా అవుతుంది. పైన ఇలా చూస్తున్నారు కదా, కోన్లాగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చేసుకోవాలి. అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. చూసారు కదా, అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న వాటన్నింటినీ గిన్నెలో పెట్టుకుంటున్నా. గిన్నెలో పెట్టుకొని 2 రోజులు మాత్రం ఖచ్చితంగా ఎండలో పెట్టుకోవాలి. అప్పుడే ఇవి బాగా ఎండుతాయి, మంచి సువాసన కూడా ఈజీగా వస్తుంది కాబట్టి. ఇవి బాగా ఎండాలి ఎండకు 1-2 రోజుల పాటు. ఇవి నేను ఎండలో పెట్టి తీసుకొస్తాను. 1-2 రోజులు ఖచ్చితంగా ఎండలో పెట్టుకోవాలి. 2 రోజులు ఎండలో ఎండబెట్టి తీసుకొని వచ్చాను. చూస్తున్నారా, బాగా సౌండ్ వస్తుందండి. ఇవి బాగా ఎండాయి అన్నమాట. దేవుడికి ధూపం వేయాలంటే మనం షాప్ నుంచి కొనుక్కొని తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఈజీగా పువ్వులతో తయారు చేసుకోవచ్చు మన ఇంట్లో ఉండే వస్తువులతోటే, బయట కొనాల్సిన అవసరం లేకుండా. మంచి సువాసన కూడా వస్తుంది, ఎందుకంటే మనం ఇంట్లో ఉండే వస్తువులతో తయారు చేస్తాం కాబట్టి. ఏమేమి వేస్తున్నామో దేవుడికి వెలిగించే ధూపానికి అని మనకు తెలుస్తుంది కాబట్టి. ఇప్పుడు మీకు వెలిగించి చూపిస్తాను. మంచి సువాసన వస్తుంది, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఎంత బాగా పొగ వస్తుందో, మంచి సువాసన వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లోనే ధూపాన్ని రెడీ చేసుకోవచ్చు. దేవుడికి వేసే ధూపాన్ని మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.